హే ఆత్మ, నీవేమి ఆలోచిస్తున్నావు? ఒక్కసారి నీ దివ్య నేత్రాన్ని తెరిచి చూడు. నీకన్నా అదృష్టవంతులు ఈ ప్రపంచంలోనే లేరు. నీ భాగ్య సితార జీవన గగనంలో మెరుస్తున్నది. నీ భాగ్య నిర్మాతవు నీవే. స్వయం భగవంతునికి అతి ప్రియమైన సంతానం నీవే. జన్మ తరియింపజేసే తన పావన దృష్టి నీపై పడింది. నీవిప్పుడు తండ్రి ఒడిలో ఉన్నావు. స్వయం భగవంతుడే నిన్ను తన వారిగా చేసుకుని హృదయపూర్వకంగా, బిడ్డా నీవు నా సొంతం, నేను నీ సొంతం అన్నారు. ఒక్కసారి ఆలోచించు, స్వయం భగవంతుడే నీవాడు. ఆహా, ఈ మాట విని నీకు రోమాంచితం కలగడం లేదా? ఎవరి క్షణకాల దర్శనానికై పూర్తి ప్రపంచమే పరితపిస్తుందో, ఆ పరమపిత పరమాత్మ సాన్నిధ్యం తన శీతల ఒడిలో పాలన నీకే లభించింది. నీకన్నా భాగ్యవంతులు ఇంకెవరుంటారు? స్వయం భాగ్య విధాతయే భాగ్యరేఖని గీసే కలం నీ చేతికి ఇచ్చారు. నీపై సంతోషంగా రాజీ అయ్యారు. సంపూర్ణ భాగ్యాన్ని పంచడానికి నీ ద్వారానికే చేరుకున్నారు. ఎలా కావాలంటే అలా నీ భాగ్యాన్ని తీర్చిదిద్దుకో. జీవన యాత్రలో ఇంత సుందరమైన సన్నిహితుణ్ణి పొంది నీ భవిష్యత్తు అతి ఉజ్వలంగా తయారవుతున్నది. ఇప్పుడు నీవు సర్వశక్తివంతుని ఛత్ర ఛాయలో ఉన్నావు. నీపై రాహుదశ సమాప్తమై బృహస్పతి దశ కూర్చుంది. మళ్ళీ ఎందుకు మలినమవుతున్నావు? వర్ణనకు అందని అదృష్ట జాతకం నీది. ఎక్కడ నీ అడుగు పడితే అక్కడ అదృష్ట నక్షత్రం మెరుస్తుంది. నీ అదృష్టాన్ని బాగా గుర్తించు. నీ దృష్టి పడితే చాలు, ఇతరుల భాగ్య ద్వారాలు తెరుచుకుంటాయి. నీ మధుర వచనాలు ఇతరుల భాగ్యరేఖను తీర్చిదిద్దుతాయి. నీ మహాన్ కర్మలు ఇతరుల శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేసుకునే ప్రేరణ కలిగిస్తాయి. నీ భాగ్యాన్ని తయారు చేసుకునే సుందర సమయం ఇదే. లే, సంగమయుగంలో స్వయం భగవంతునితో పాటు నీ పాత్ర కొనసాగుతుంది.
స్వయం సద్గురువు పరంపిత పరమాత్మయే నీ మార్గదర్శకుడు. అతని మార్గదర్శనంలో నీ భవిష్యం చాలా సుందరంగా మారబోతుంది. ఇక నిరాశ చెందే అవసరం లేదు. బాగా ఆలోచించు, నీవు స్వర్గానికి అధికారిగా కాబోతున్నావు. పూర్తి విశ్వ రాజ్యాధికారం నీ సొంతం కానున్నది. అనేక జన్మల సంపూర్ణ సుఖం సంపత్తికి నీవే అధికారివి కాబోతున్నావు. వేల సంవత్సరాలు తనువు మనసు ధనం యొక్క సంపూర్ణ సుఖం లభించనున్నది. సర్వ ఖజానాలతో అనేక జన్మలు సంపన్నంగా కాబోతున్నావు. దాతగా జీవనాన్ని ఆనందించబడుతున్నావు. జన్మ జన్మలు దేని కొరకు ఎవరిని చేయి చాచి అడిగే అవసరం లేదు. తనువు ద్వారా సంపూర్ణ సుఖం లభిస్తుంది. కావున ఈ తనువును శ్రేష్ట కార్యంలో యజ్ఞ సేవలో తరింపచేయి. మనసు ద్వారా సుఖం లభించనున్నది. కావున మనసును శ్రేష్టమైన సుఖప్రదమైన సంకల్పాలతో నింపు. ధనం ద్వారా సుఖం లభిస్తుంది. కావున ధనాన్ని ఈశ్వరీయ సేవలో మనుషులను దేవతలుగా తయారు చేసే సేవలు వినియోగించు. ఈ ప్రపంచంలో అందరికన్నా అదృష్టవంతులు ఎవరని ఎవరైనా అడిగితే అందరికంటే పై చెయ్యి నీదే ఉంటుంది. ఎందుకంటే స్వయం భాగ్య విధాతయే నీవాడైనాడు. ఈ భూమిపై అందరికన్నా ధనవంతులు ఎవరంటే అది కూడా నీవే. ఎందుకంటే సర్వశ్రేష్ట జ్ఞానధనానికి అధికారివైన ఒకవేళ ఎవరైనా ఈ ప్రపంచంలో అందరికన్నా సుఖంగా ఎవరున్నారని అడిగితే అది కూడా నీవే. ఎందుకంటే ఈ జన్మలో స్వయం భగవంతుణ్ణి ఈ కళ్ళతో చూశావు. ఆయన్ని చూసిన ఈ కళ్ళు తృప్తి చెందాయి. ఈశ్వరుని ఒడిలో ఈశ్వరీయ సుఖాన్ని పొందింది నీవే. విశ్వనియంత తన దివ్య కార్యంలో నిన్ను తన తోడుగా చేసుకున్నారు. దివ్య అస్త్రాలు ప్రదానం చేశారు. నీలో శక్తి నింపారు.
విశ్వ పరివర్తన కార్యానికి యోగ్యంగా చేశారు. అనేక విశేషతలతో శృంగారించారు. ఆహా, ఎంత శ్రేష్ఠ భాగ్యం ఇది! బాగా గుర్తు చేసుకో, ఈ జీవన యాత్రలో భగవంతుడు ఎన్నిసార్లు నిన్ను రక్షించారు. కొత్త జీవితాన్ని ప్రసాదించారు. అనుక్షణం నీ తోడుగా ఉన్నారు. నీ భారాన్ని స్వయంగా తన భుజస్కంధాలపై మోస్తున్నారు. నీ వేలు పట్టుకుని నడిపిస్తున్నారు. జీవన యాత్రలో ఇలాంటి పరమ మిత్రుని పొంది నీ యాత్ర ఎంత సుఖవంతమైనది! జీవించడానికి విశ్వంలోనే సర్వశ్రేష్ఠ స్థానం ఇచ్చారు. తినడానికి బ్రహ్మ భోజనం సమకూర్చారు. మహానాత్మల పరివారాన్ని ఇచ్చారు. పవిత్ర పూజ్య ఆత్మల సాంగత్యాన్ని ఇచ్చారు. శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను ఇచ్చారు. అన్ని చింతల నుండి నీకు ముక్తి ప్రసాదించారు. ఆహా, ఏమి నీ భాగ్యం! ఏమి నీ అదృష్టం! ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో. ఇంత భాగ్యాన్ని ప్రసాదించిన భగవంతునికై నీవేం చేస్తున్నావు?